అంటే మీరు ఒకటి అన్నారు కాబట్టి ఓపెన్ అడుగుతుంది ఈరోజు. ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పుండ్రు ఈ ఆన్సర్ని, ఎవరు అడగటానికి కూడా ప్రయత్నించరు. మీరు ఒక మాట అన్నారు, నేను చాలా స్టబర్న్ లేడీ, ఐరన్ లేడీ, ఏదన్నా వస్తే నేను ఫేస్ టు ఫేస్ అవసరమైతే తన్నైనా సరే వెనక్కి వస్తాను అలాంటి టైప్ అన్నారు. బట్ నేను ఒక అమ్మాయిని, నాకు బాధలు ఉంటాయి, నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు కన్నీళ్ళు ఉంటాయి, తలుపులు మూసుకొని ఏడుస్తాను అని అన్నారు కదా. ఇన్ని చేసి వస్తారే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మీకంటూ ఒక భర్త అనేవాడు తోడలేడు, ఎవరన్నా అండగా ఎవరన్నా వచ్చినా కానీ కనీసం ఆపటానికి కూడా ప్రయత్నించే వాళ్ళు ఎవరు లేరు, నా అనుకునే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు భర్త లేకుండా నా జీవితం ఇలా తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా? మొగుడు అనేవాడు ఒకడు ఉంటే ఆడదానికి చాలా బలం అంటారు అందరూ, చాలా మంది చెప్తే నేను విన్నాను ఇది. అప్పుడే ఎప్పుడు అనిపించలేదా మీ లైఫ్లో నిజంగా? నేను చెప్పాలి అంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఏ అమ్మాయి చేసిన అని ప్రతి అమ్మాయి అలా చెప్పుకుంటుందేమో ఉంటుందేమో వాళ్ళు ఓపెన్ అయితే, నేను చాలా చాలా పడ్డాను. ఒక విధంగా చెప్పాలంటే నా హస్బెండే నేను చేసుకున్న వ్యక్తి. ఒక టైంలో తాగి చెప్పచ్చో లేదో తెలియదు, బేగంపేట దగ్గర, బేగంపేట డౌన్ ఆ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు కాదు 2005 or 2006 టైంలో, అంటే ద్రౌపది వస్త్రాభరణం అయింది నాకు అక్కడ. సో అది కూడా తట్టుకున్నాను నేను. అంత అంటే అంత అంటే మరీ ఓపెన్ అయిపోలేదు నేను చెప్తున్నా. అంటే అట్లా బయట లాగే వరకు వచ్చింది. అంటే అంత పెద్ద పెద్ద పీక్ స్టేజ్లు చూశాను, కొట్లాటలు, తాగి కొట్టడాలు, అవన్నీ చూసిన తర్వాత పెళ్ళి అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే మీరు ఇంత స్టబర్న్ ఐరన్ లేడీ, అంటే నేను భర్తకి గౌరవిస్తాను, భర్తకి గౌరవిస్తాను. ఎందుకంటే భారత స్త్రీ అది గౌరవించాలి. భర్త అన్నప్పుడు కొట్టచ్చు నేను, తిరిగి కరాటే నేర్చుకుని నేను ఒక కిక్కు కొడితే వెళ్ళి అక్కడ ఉంటాడు. కానీ భర్త అన్నప్పుడు మనం కూడా కొంచెం ఇవ్వాలి, మన తప్పు ఉందో లేదు. నేను చెప్పేదాన్ని అర్థం అవ్వదు, సరే వదిలేద్దాం, ఎవరు ఏంటనే అవన్నీ వదిలేద్దాం. నా లైఫ్లో మ్యారేజ్ కలిసి రాలేదు, సో దాంతో గొడవలు అయ్యాయి. అయిన తర్వాత నేను చాలా కష్టాలు పడ్డాను, చాలా బాధలు చూశాను. చాలా అంటే రాత్రి 2 వరకు కూడా తాగొచ్చి ఇంట్లో అప్పుడు వంట చేసి పెట్టన్నా పెట్టేదాన్ని నేను. చాలా చాలా జరిగినాయి, కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ పెయిన్స్ తీసుకున్నాను నా లైఫ్లో. కానీ తర్వాత విడిపోయిన తర్వాత ఈరోజు చెప్తున్నాను, నా రూమ్లో నేను ఒక్కదాన్ని పడుకుంటే మీకు చెప్పింది అదే, ఎలోన్గా నేను ఫీల్ అవుతాను, నేను చాలా భయపడతాను ఒక్కదాన్ని. యాక్చువల్లీ మా అమ్మగారు ఉంటారు, మా అమ్మగారు మొన్న హాస్పిటల్ వేశారు, తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను చాలా ఏడ్చాను. మా చిన్న తమ్ముడు, నేను మా అమ్మ ముగ్గురు ఉంటాము. సో నేను బాగా, నాన్నగారు చనిపోయారు కాబట్టి మొన్న రీసెంట్గా, సో చాలా ఏడుస్తుంటే మా అమ్మ మొన్న చెప్పింది, పిలిచి నన్ను, కళ్యాణి ఇప్పటిదాకేమో నీ డైవోర్స్ అయింది, సరే ఎవరికి రాసి పెట్టుండో అది, చాలామంది చాలా రకాలుగా ఎన్నైనా అవనివ్వండి అనవసరం. ఎన్ని సంవత్సరాలు విడాకులు అయిపోయిందండి? ఇంక సంవత్సరాల దాకా ఎందుకు టుగెదర్ అయిపోయింది, చాలా రోజులైంది. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, ఏజ్లో ఉన్నావు, ఇప్పుడన్నా చేసుకో, చేసుకో, నువ్వు చూసుకో నచ్చినట్టు. ఎందుకంటే నీకు తోడు లేకపోతే నువ్వు లోన్లీనెస్ అన్నది తట్టుకోలేవు. రేపు పొద్దున ఫ్యూచర్లో నిన్నంటూ కేరింగ్ ఎవరు చూసుకుంటారు? నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు ముసల్దాన్ అయిపోయాను, ఎవరు చూస్తారు? కాబట్టి తమ్ముడు పెళ్ళి అయిపోతుంది చిన్నవాడికి, చిన్నవాడిని నాతో ఉంటాడు, వాడు ఇంకా 22 ఇయర్స్, సో వాడికి నాకు చాలా గ్యాప్ ఉంటుంది. మా పెద్దవాడికి పెళ్ళి అయిపోయింది, పెద్ద తమ్ముడికి. సో ఇప్పుడు ఏంటంటే వీడికి పెళ్ళి అయిపోతే నిన్నెవరు చూస్తారు, ఎవరు నీకు? కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా 1 or 2 ఇయర్స్లో చేసేసుకో అని నాకు ఫిక్స్ చేసేసి, ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. ఒకళ్ళేమో మ్యారేజ్ బ్యూరో పెడతారు, ఇంకొకళ్ళేమో ఎవరెవరు చెప్తున్నారు మా చుట్టాల్లో కూడా. మా మదర్ మాత్రం బాగా స్ట్రాంగ్ ఉన్నారు, ఆవిడ వల్ల ఆలోచిస్తున్నా ఇప్పుడు, తెలీదు ఫేట్ ఎలా ఉందో. బట్ ఏంటంటే నాకు పెయిన్ వస్తుంది, నేను కూడా ఏడుస్తాను, నాకు బాధ అనిపిస్తుంది. ఒక మనిషి నేను ఇంటికి వచ్చేసరికి, నేను షూటింగ్ నుంచో ఏదో పని చేస్తే ఒక మనిషి నా కోసం వెయిట్ చేస్తారని అది లేదు ఇప్పుడు నాకు. ప్లస్ నా కోసం ఎవరూ లేరు ఇంట్లో, నేను అయితే తలుపులు నేనే తీసుకోవాలి, కూర్చోవాలి, నా వంట నేను చేసుకోవాలి, నా తిండి నేను తినాలి, అమ్మకు బాగాలేపోయినా ఎవరికి బా, అంటే సహజంగా పెయిన్ వస్తుంది, లోన్లీనెస్ కొంచెం బాధ పెడుతుంది. బట్ నేను ఓవర్కమ్ చేస్తుంటాను, వర్క్ ఎక్కువ వర్క్ చేస్తాను, ఎక్కువగా నేను ట్రావెలింగ్ చేస్తాను. ఎందుకంటే ఏదో పని పెట్టుకుంటాను, ఏదో ఒక ఎవరికో వాళ్ళకి హెల్ప్ కోసం వెళ్ళిపోతాను, అప్పుడు ఇవన్నీ గుర్తురావలే అని. అది ఏ అమ్మాయికైనా ఉంటుంది. నన్ను అన్నిటికన్నా బాధించే విషయం ఏంటంటే, నేను బాధపడ్డది, నేను ఫీల్ అయింది వదిలేస్తే బయట జనాలు నా పెళ్ళి గురించి ఏవో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే పెయిన్ వస్తుంది. వాడికి తెలియదు నా పెయిన్ ఏంటో, వెనకేముందో తెలియదు, నేను ఎంత ఫేస్ చేశానో తెలియదు, నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలియదు, నేను ఎన్ని బాధలు పడ్డానో ఎవరు చూడలేదు. తినకుండా ఉండి ఈ స్టేజ్లో నేను నిలబడ్డాను ఈరోజు, ఒకళ్ళకి సహాయం చేసే స్టేజ్కి వచ్చాం. బట్ ఈజీ ఒక మాట అంటారు, అంటే ఒక అనాలంటే ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్టు మాట్లాడతారు బయట. ఎంత మాట అంటది, ఎంత పెయిన్ వస్తుంది. ఏ రోజు నేను
అలాంటి పనులు చేయలేదు, ఏ రోజుని అలా బిహేవ్ చేయలేదు. సో అంత నీచమైన మాటలు మాట వినేటప్పుడు మాత్రం నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను లోపలికెళ్ళి ఏడుస్తా, నేను బాధపడతా, ప్రతిరోజు ఫీల్ అవుతా, లోన్లీగా నేను కనిపించే, నా సపోర్ట్ ఎవరు లేరే, నా చేయి పట్టుకోవడానికి మనిషి లేరని ఫీల్ అనిపిస్తుంది. బట్ నన్ను చూసి భయపడే వాళ్ళే కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను కూడా వెళ్ళలేకపోతున్నాను. ఓపెన్గా చెప్తున్నా, ఎవరైనా దగ్గరకు వచ్చినా నేను అబ్జర్వ్ చేసి వీళ్ళు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇప్పుడు ఇలాగే ఉంటారు అట్రాక్షన్ స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ సేమే అది కన్వే అవుతుంది. సో మనకు అవసరం లేదు, మన జీవితానికి ఇలా చాలే అని ఫిక్స్ అయిపోయా. కొన్నిసార్లు సన్యాసిద్దామని ఫిక్స్ అయ్యా, సన్యాసించేద్దాం, సన్యాసించేస్తే కూడా నా మీరు అన్నట్టుగా ఆ క్యారెక్టర్స్ అన్ని దీని మీద ఇంపాక్ట్ అవుతాయని అది కూడా ఆపుకున్నా. ఫ్యాక్ట్ ఇది, సన్యాసించేద్దాం అనుకొని వెళ్ళిపోదామని నేను నాకుంది అది. బట్ ఏంటంటే అవసరం లేదు, మనకి సన్యాస జీవితం బెటరు. దేవుడు రాముడు మన కృష్ణుడు పాట పాట పాడుకుని ఎలాగో గుడి కడుతున్నా, ఆ గుడికి శంకుస్థాపన అయింది. సో అటువైపు వెళ్ళిపోదామని పూర్తిగా అనుకున్నప్పుడు సన్యాసిస్తే కూడా బాబీ లేకపోతే వేంప క్యారెక్టర్లు చేసింది, స్వామిని లేకపోతే మాతాజీ ఇలాంటి మాటలు కూడా ఫేస్ చేయాల్సి వస్తే నేను ఆపుకున్నాను. నేను నాకు పర్సనల్గా ఏది చేసే శక్తి, సెలబ్రిటీగా ఎంత పేరు వస్తుందో, ఎంత పాపులారిటీ వస్తుందో, అంత మనకి ప్రైవసీ కానీ మనకంటూ బ్యాడ్ కామెంట్స్ కానీ మనకున్నంత ఇది ఇంకొకళ్ళకు ఉండవు. మన మీదే ట్రోలింగ్స్, మన మీద అన్ని, మన ఫ్యామిలీస్, మనతో పాటు మన ఫ్యామిలీస్ని కూడా లాగుతారు. అంటే వాళ్ళు ఏం చేశారు పాపం, వాళ్ళు ఇంట్లో ఉంటారు, మా అమ్మ నాన్నని తిడతారు, నాకు చాలా పెయిన్ వస్తుంది. నాన్నగారు చనిపోయారు, ఆయన తిడుతుంటే నేను మొన్న చాలా ఏడ్చా ఒకరోజు. అంటే మనకు జన్మించే వాళ్ళ తిట్లు కాయాలా అని ఫీలింగ్ వస్తుంది. అంటే మనం ఉన్న సొసైటీ అలా ఉంది, మన మన ఫస్ట్ నుంచి మన వాళ్ళు మనకు నేర్పాలి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని. అలా ఎవరు తల్లిదండ్రులు నేర్పట్లే, ఇప్పుడంతా పబ్బులు అవి వీడితో అన్ని చెడిపోయినాయి. సో నన్ను చాలా బాధ పెడుతుంది ఈ విషయం. లోపల కన్నీళ్ళు అలానే ఉంది, అది కామన్ ఉంటాయి, కానీ నేను కవర్ చేస్తూ వెళ్ళిపోతుంటా. నేను మాటలు బాగా వింటున్నాను అందరివి, అది అది పెయిన్ వస్తుంది. నువ్వు అడిగేసరికి నాకు అక్కడ టచ్ అయింది, వాళ్ళు పెట్టే కామెంట్స్, నేను ఏది చేసినా దానికి కామెంట్ పెడతాను. నేను క్యారెక్టర్ చేశాను, నేను రియల్ లైఫ్లో చేయలేదు. సో క్యారెక్టర్ చేస్తే తప్పేంటి, నేను బాబీ అంటే తప్ప, నా బ్రతి కోసం నేను బయట చేస్తే తప్పేమైంది, నేను ఎవరితో వెళ్ళి నిజంగా చేయలేదు కదా, మీరు చూడలేదు కదా. సో నన్ను అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతారు, మీ అక్కను చెల్లిని అలాగే అంటారా, నేను ప్రతిసారి ఫీల్ అవుతుంది. కానీ నేను చెప్పలేను, చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ కోసం నేను ఫీల్ అవ్వడేంటి. సో ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలాంటి మాటలు పడుతున్నాం, ఒక ఇండస్ట్రీకి వచ్చాము, క్యారెక్టర్స్ చేసామని ఇన్ని మాటలు పడాలా అనిపిస్తుంది. చాలామంది అంటూ ఉంటే నేను అనిపిస్తుంది ఇండస్ట్రీలో కష్టం అమ్మా, నేనే చాలామందికి పంపించేస్తా, అమ్మాయిని అడిగితే కూడా నేను సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు టాలెంటెడ్ అయితే మాత్రం ఎవరికో చెప్తా, చేయండి పాపం వాళ్ళు మంచిగా ఉన్నారని. బట్ చాలా వరకు అమ్మాయిల్ని నీచంగా చూసేది, ఇండస్ట్రీకి వచ్చారనగా నీచంగా ఒక మాట వేసేస్తారు. రాజకీయం, ఇండస్ట్రీ రెండింటిని ఒకలాగే చూస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలానే ఉంది, అది మారట్లేదు. అది మార్చాలన్నదే నా ఫీల్. ఇప్పుడు అమ్మాయికి పెయిన్ ఉంటుంది, అమ్మాయి తాలూకా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందులో ఏ రంగంలో ఉన్నా అమ్మాయి రాణించాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడే దీనిలో నిజాయితీగా నిలబడే అమ్మాయిలు మీరు ఎందుకు గుర్తించరు? వాళ్ళకు కూడా బురదేసేసి ఒక ట్యాగ్లైన్ అంటించేస్తున్నారే, నేను నిజాయితీగా లేకపోతే ఇంత డేర్గా ఎలా మాట్లాడతా, నన్ను చూపించు అని అడుగుతా, ఎవరు మాట్లాడినా చూపిరా అని అడుగుతా. ఫస్ట్ నేను ఫేస్బుక్లో కూడా నేను రిప్లై ఇస్తా, వాడు ఎవడైనా నన్ను తిడితే. అది ఎలా అయిపోయిందంటే ఆ తిడితేనే ఇవి రిప్లై ఇస్తుంది కాబట్టి తిడదామని ప్రతి ఒక్కరు తిడుతున్నట్టుగా అనిపించి నేను ఇంకా రిప్లై ఇవ్వడం మానేసా. నాకు ఎవరైనా ఒక మాట నేను రిప్లై ఇస్తాను, నీకు తెలుసుకో, చూపి నీ దగ్గర ఉందా, రుజువు చూపి అని అడుగుతా. నేను అంత ఫైట్ చేస్తాను, నేను సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా. మీరు ఎందుకంటే ఇస్తారు రిప్లై అంటే వాడికి తెలియదు కదా చెప్పాలంటారు. చాలామంది అంటారు మీరు చెప్పొద్దు అంటారు. సో నేను అన్ని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని ఒకలా చూస్తాను, నేను నాకు అలాంటి ఉండవు ఎవరితో నేను ఏ విషయమైనా. బట్ నా ఫ్యామిలీ లైఫ్లో ఎంత నీచమైన మాటలు వింటున్నాను వీళ్ళ వల్ల. నాకు పిల్ల లేకపోతే వీడికేంటి ప్రాబ్లం, నేను వదిలేస్తే నీకేంటి ప్రాబ్లం, నేను డైవోర్స్ తీసుకుని నీకేం ప్రాబ్లం, నాకు పిల్లలు లేకపోతే నీకేం ప్రాబ్లం, ఏదైతే నీకు ఎందుకు? నా బతుకు నేను ఒక మనిషిని, నాకంటూ ఒక లైఫ్ ఉంది, నన్ను బ్రతకనివ్వండి. లేదు మీరు చేయలేరు, మీరే నన్ను హర్చరో తీర్చరు, మీరు నాకేం పెళ్లి సంబంధాలు చూడట్లే, నాకు పెళ్లి తీసుకురాలి, మీకేం పని, మీకేం పని అంటున్నాను నేను. పబ్లిక్ అసలు ఇష్టం వచ్చినట్టు ఎవడి లైఫ్లో పడతాడు, లైఫ్లో దూరిపోతారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను బాధపడే రోజు ఉండదు, నేను ఫ్యాక్టే మాట్లాడుతున్నా, నాకు అబద్ధాలు రావు. నేను పెయిన్ ఫీల్ అయినా నేను బయటికి రాగానే అన్నీ నేను వదిలేసి హ్యాపీగా గంభీరంగా ఉంటాను. ఎందుకంటే నన్ను ఒక అమ్మ అమ్మ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, వాళ్ళు నన్ను ఇదిగా చూసుకున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళకి నేను ఒక ఆదర్శవంతంగా కనిపించాలి తప్ప నేనే బ్యాలగా ఉండకూడదని నేను కొంచెం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. బట్ నా ఇంట్లోకి వెళ్ళంగానే నేను బ్యాలనే, అది ఫ్యాక్ట్, ఏ అమ్మాయికైనా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది, నేను లోన్లీగా ఉన్నాను కాబట్టి ఇంకొంచెం. బట్ ఇంట్లో ఇవన్నీ కొంచెం చెప్పండి, నేను పెయిన్ అంతా ఉండకూడదు కదా, పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకుంది. ఎస్, నేను అంటే కొంచెం డైవర్ట్ అవుతాము మనం, ఇవన్నీ ఉండకూడదని
ఒక బాబు, ఆ బాబుని అప్పటి నుంచి అంటే అతనికి కూడా మదరు వాళ్ళు వేరే విధంగా, అది అది పెద్ద ఇష్యూ, అది చెప్పలేను ఇప్పుడు నేను. సో ఆ అబ్బాయి కేర్ టేకర్గా ఉండి, సో మా అబ్బాయిని వాళ్ళ మదర్ అడాప్షన్ ఇచ్చారు, అది అయింది అప్పట్లో. తర్వాత కనుక్కున్నాం ఎవరు ఏంటని తెలుసుకుని, అదంతా అయిపోయింది. ఆ బాబు ఫిఫ్త్ క్లాస్ మీ దగ్గరే ఉంటున్నాడు, ఫిఫ్త్ క్లాస్ అక్కడ చదువుతున్నాడు, చదువుతున్నాడు మన తిరుపతిలో చదువుతున్నాడు. సో ఈ పాప అంటే ఆడపిల్ల అంటే సంగీతానికి, సాహిత్యానికి, హరికథకి అవినాభావ సంబంధం అంటే హరికథ బాగా ఉండాలంటే మూడు రావాలి. సో ఆడపిల్ల అయితే హరికథ నాలాగా చెప్తుంది, వాళ్ళకి చెప్పాలి. డాన్స్ నేను క్లాసికల్ డాన్స్ పూర్తిగా నేను ఒక సత్యభామలాగా, భామనే సత్యభామని అంటే చిన్నప్పుడు చేసేదాన్ని, అది అది నేను భామ కళాపం చేయలేకపోయాను. సో నేను ఒక ఆడపిల్లని నేర్పించి తనలో నేను చూసుకోవాలని ఫీల్ అయ్యా. సో ఒక ఆడపిల్లని వాళ్ళ కష్టాలు ఉన్నారు కాబట్టి ఆ టైంలో వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళు కూడా దానికి కూడా పెద్ద ఇష్యూ అయింది, ఇష్యూ చేశారు, చేశారు కావాలని. నన్ను నేనంటే పడన వాళ్ళు చేస్తున్నారు, నేను ఫైటే చేస్తున్నాను రోషన్, క్లియర్గా నేను ఫైట్ చేస్తున్నాను. కొంతమందికి నేనంటే పడదు, ఆ పడన వాళ్ళంతా ఒకటయ్యారు. ఒకటయ్యి నన్ను ఒక 3 మంత్స్ ఎక్కడ ప్రైమ్ మినిస్టర్కి, నెక్స్ట్ మన ప్రెసిడెంట్కి అందరు కూడా లెటర్ పెట్టారు వాళ్ళు మీ మీద. ఎస్, లెటర్ పెట్టారు, నా దగ్గర ఉంది అది కాపీ. ఇండస్ట్రీ వల్ల బయట నేను ఒక ఒక సంస్థ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నాకు పడదు, అది కొంచెం గొడవలు అయినాయి, వాళ్ళు తప్పు చేశారు, ఆ తప్పు నేను ప్రశ్నించి వాళ్ళ మీద కేసులు వేశాను. ఆ కేసులు వేస్తే మాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళంతా దొంగలు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఏదో లాక్కొస్తున్నారు ఇప్పటిదాకా, 2-1.5 ఇయర్ అయిపోయింది. బట్ అది నేను వదలను అని డిసైడ్ అయి ఉన్నాను. వాళ్ళు ఎవరైతే నేను ఒక అబ్బాయితో గొడవ పడ్డానో వాళ్ళతో కలిసి ఇంకొకడు ఉన్నాడు, మీ సుమన్ స్టూడియోకి వచ్చి నా మీద కూర్చొని ఎలిగేషన్స్ చేశాడు. వాడి పేరు గుండా రితీష్, అదే గోపాలకృష్ణ ఏదో అంటారు. వాడు ఇంకొక అబ్బాయి తోటంశెట్టి నితీష్ గుప్తా అని, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. ఆ వాడి పక్కకి వెళ్ళి సుమన్ టీవీకి 10 సార్లు ఫోన్ చేసి ఆవిడ దగ్గర, ఆవిడ మా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంది. డబ్బులు తీసుకున్నారా మీరు? తీసుకుంటే వాడి దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయి మీరు అడగాలి కదా. ప్రూఫ్ నేను తీసుకునేదాన్ని అయితే ఏం తీసుకుంటానండి, నేను 6 లక్షలు ఇచ్చి నేను నష్టపోయాను, నా డబ్బులు నాకు ఇంకా రాలేదు, ఇంటి కోసం వాడే ఇచ్చి. ఇప్పుడు ఒకటే చెప్తాను రోషన్, మీరు నాకు 6 లక్షలు ఇచ్చారు ఒక ఇంటి కోసం, 6-7 లక్షలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు ఒక కరోనా టైం, కరోనాలో లోన్ అవ్వలేదు, సో అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళు లోన్కి ఏదో చూపించారు, వాళ్ళు ఏదో 100 లక్షలు, ఎందుకు అంత డబ్బులు, నాకు లోన్ వస్తుంది కదా అన్న, నాకు బాగానే ఉంది సిబిల్, ఇప్పటికి కూడా బాగుంది. సో అదేదో సమ్ మ్యానిపులేట్ చేశారు, డబ్బులు ఇవ్వను అనగానే కొంచెం ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళకి ఈలోగా పెరుగుతుంది డబ్బు, డబ్బు ఎక్కువ వస్తుంది. డబ్బు ఎక్కువ ఎప్పుడు వస్తుందో వాళ్ళు ఏం చేశారు, నన్ను ఎలాగైనా తప్పించాలనుకున్నాను. సో ఆ టైంలో నేను బిగ్ బాస్కి వెళ్ళడం, ఈ బిజీలో ఉండి కొంచెం సరిగ్గా పట్టించుకోలేదు. ఎలాగైనా తప్పించాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బు వడ్డీకి 1-2 రూపాయలు చూసుకున్నా ఓ 2-3 లాక్స్ మీకు ఎక్స్ట్రా వస్తుంది కదా సంవత్సరం తర్వాత. అది సింపుల్ మాట ఊరికే. ఇప్పుడు నేను మీరు నాకు ఇచ్చి 7 లక్షలు, మీరు ఊరికే 7 లక్షలు మళ్ళీ ఇవ్వండి అని అడుగుతారా? ఏమయ్యా మీరు 10 లక్షలు ఎక్స్ట్రా అమ్ముకుంటున్నారు కదా, 10-15 లక్షలకి నా డబ్బులు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? మీరు అమ్ముకుంటున్నారు కాబట్టి నా డబ్బు నాకు ఇవ్వండి వడ్డీతో కలిపి అంటాం. నేను వడ్డీతో కలిపి ఇవ్వమనంటే నేను ఎక్స్ట్రా అడిగాను అంటున్నాడు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ప్రతిదీ, వాడికి నేను ఇచ్చినట్టు ట్రాన్స్ఫర్స్, చెక్స్, వాడు రాసిన ప్రామిసరీ నోటు. నరసింహ అని అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి గట్కేశ్వర దగ్గర, అక్కడికి వెళ్ళారు. నేను వీళ్ళ వల్లే నేను చచ్చిపోతానని చెప్పి ఒక సూసైడ్ ఇది కూడా చేశాను నేను వీడియో. నేను చచ్చిపోతాను ఎందుకంటే నేను మోసం చేస్తున్నారు అందరూ. వీడు కూడా డబ్బులు తీసుకుని, ఇల్లు ఇల్లు కళ నాకు, ఇండిపెండెంట్ హౌస్ కళ, ఒక 60-70 లక్షలు కొనుక్కుందాం అనుకున్నప్పుడు నేను ఏదో లోన్ పెట్టుకుందాం అనుకున్నాను, కొంత డబ్బులు ఇద్దాం అనుకున్నాను. 7 లక్షల దాకా తీసేసుకున్నారు మీరు, 6.5-7 లక్షలు. సో తీసేసుకున్న తర్వాత ఆ డబ్బులు తీసుకొని గట్కేశ్వరలో నా ఈ అమ్మాయి కొండి మాకు సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది. అవును మీ వల్లరా చచ్చిపోతాను, ఒకవేళ నేను చచ్చిపోతే దానికి మీకు తెలియాలి కదా. నేను చచ్చిపోతాను నేను పెడితే అది పట్టుకెళ్ళి కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు తిట్టారు, ఆమె డబ్బులు తినేసి ఆమెని మళ్ళీ మీరు అంటారంటారని వాళ్ళు తిట్టారు పోలీసులు. వాడే మీ దగ్గరకు వచ్చి 10 సార్లు అడితే మీ వాళ్ళు అబ్బా కరాటే కళ్యాణ్ అంటే ఏదో అయ్యింది కాబట్టి మనం వేసేద్దాం అని మన వాళ్ళు వేసేసారు.